హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా? ఈరోజు మిమ్మల్ని కేరళ ఓణం ఫెస్టివల్ జరిగే బోట్రేస్ యొక్క వెనకాతున్న సీక్రెట్, ఆ టీమ్ స్పిరిట్ యొక్క సీక్రెట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఏంటంటే, కేరళలో ఓణం అనేది ఒక గొప్ప పండుగ. ఇది యాక్చువల్గా ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ సందర్భంలో ఏంటంటే, మళ్ళా పూల అలంకరణ, తర్వాత పులి ఆటం, తర్వాత అనేక విధాల సద్య విందు తయారు చేయటం, అదేవిధంగా బోట్ రేస్ అందరికీ తెలిసిందే కదా. ఇలా అనేక రకంగా కేరళ చాలా అందంగా ఉంటుంది. ఆ టైంలో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పంపా నది తీరంలో జరిగే బోట్ రేస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే అనేక బోట్ రేసులు జరుగుతాయి. నెహ్రూ ట్రాఫీ అనేది ఆలపీలో జరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు వీక్షించడానికి, ఎప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే, బోట్ రేసులు ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరగవండి, ఓణం టైంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ బోట్లు బయటికి తీయడానికే చాలా కష్టమైన పని అనమాట. 100 మంది కలిసి ఆ బోటు బయటికి తీసి తర్వాత ఊరు ఊరికి ఒక్కొక్క బోటు ఉంటుందండి. ఆ ఊరు వాళ్ళందరూ ఒక బోటు 60 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. అలాంటి బోట్ని వీళ్ళు టీమ్ వర్క్ స్పిరిట్తో, ఆ టీమ్ స్పిరిట్తో బోట్ని ఎలాగ రో చేస్తారు, అసలు ఆ టీమ్ స్పిరిట్ వెనకాలన్న రహస్యం ఏంటి, అసలు ఇలాంతా కలిసి ఇంత ఫాస్ట్గా ఎలా బోట్ని రో చేయడానికి కారణం ఏంటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు చూస్తారు. తప్పకుండా వీడియో చూడండి. Hey,
చూశారు కదా ఓల్లోనే పెద్ద బోట్ రేసు, అదేవిధంగా ఆ టీమ్ స్పిరిట్ వెనకాల ఉండే రహస్యాన్ని మీకు పరిచయం చేశాను. మరో ఎపిసోడ్లో మంచి వీడియోతో కలిసి